అపార్ట్మెంట్ రెండు రోజుల నుంచి నువ్వు కొడతాను నన్ను కొడతాను రోడ్డు మీద కొడతాను అక్కడ కొడతాను ఏం కొట్టడం ఏంటండి ఈ భాష ఏంటి ఇదా భాష మంచి భాష రాదా టీఆర్ఎస్ వాళ్ళకి ఎదటివారి ప్రశ్న ఒక అడిగితే దానికి చక్కటి సమాధానం నేర్చుకోండి చక్కగా బదిలేయడం నేర్చుకోండి అంతేగాని నేను కొడతాను నువ్వు కొడతావు కొట్టుకోండి చాలా బాగుంది తెలంగాణని మొత్తం సర్వనాశనం చేశారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొట్టుకుంటారు డ్రగ్స్ అలవాటు చేస్తారు వాళ్ళు యువకులకి తాగుబోతులు చేస్తారు యువకులకి ప్రజలకి ఇదా తెలంగాణ నీ స్వార్థం కోసం మొత్తం సర్వనాశనం చేశారు తెలంగాణని అందుకే నేను వాళ్ళ బాధతో చెప్తున్నాను మారండి ప్రజలారా మారండి నిన్నటి వరకు ఎవరు లేరనుకున్న దాన్ని ఇవాళ మీకోసం ఒక భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది ఆ పార్టీని భారతీయ జనతా పార్టీని మీరు గెలుపుకూడదు మీరు చేసిన భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అది ఆలోచించాలి కేసీఆర్ ని గెలిపించి 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 ఇంకా ఎంతకాలం గెలిపిస్తుంటారు అంటే తెలంగాణ మొత్తం గుంజుకున్న తర్వాత అప్పుడు మేలుకుంటారా అని నేను అడుగుతున్నాను ఇవాళ భూములు ఎన్ని భూములు ఎస్టీ దగ్గరించి భూములు ఎస్సీ దగ్గరించి భూములు బీసీ దగ్గరించి భూములు మొత్తం గుంజుకుంటాడు కదా నీకేం మిగిలిచాడు ధరని చూస్తే అరే తెలంగాణ వచ్చింది మీకోసం ఆయన ఆయన కుటుంబం ఆయన కొడుకు కూతురు అల్లుడు కోసం కాదు అక్క చెల్లెలు చెప్తున్నాను నేను ఆలోచించండి మేల్కోండి మన జాతిని మేల్కొల్పండి ఈ భాషను పంచుకుని వద్దు కేసీఆర్ దగ్గర ఈ సందర్భంలో మీ అందరినీ తెలియజేసుకుంటున్నా నేను కాబట్టి చెల్లారా పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఒక్కసారి ఆలోచిస్తే మీ కష్టాలు తీరేట్టు సమస్యలు తీరేట్టు అంతేగాని తాగి డ్రగ్స్ తీసుకుని పడుకుంటే ఏమొస్తుంది మీ భూమి పోయి రోడ్డు మీద ఉంటుంది ఆఘాత పడమని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు మంచి నిర్ణయం కొత్త సంవత్సరం తీసుకుంటారు కేసీఆర్ గద్ద దింపుతారు ఈ కచ్చనా ప్రభుత్వాన్ని ఎవరు చూసినా అవినీతి 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 చిచి కచ్చనా ప్రభుత్వాన్ని ఆ కచ్చనా ప్రభుత్వాన్ని మీరు ఓట్లేస్తే మీరు కచ్చనా అయిపోతారు ఆ కచ్చనా మీరు అవ్వకూడదు మీరు పవిత్రమైన ప్రజలారా మీకు మానవత్వం ఉంది ధర్మం ఉంది న్యాయం ఉంది మంచి మనసు ఉంది నా తెలంగాణ ప్రజలకి ఆయన ఉచుల పడద్దు అనేది మీ రాములక్క కోరుకుంటుంది కానీ అలా జరగకూడదని ఎన్ని సర్వ మొత్తం ఆయన ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్ ఎన్ని అడ్డాలు సృష్టిస్తున్నాడు లొంగత్ బాంచండి కాళ్ళు మొక్తానన్నట్టు ఇది మీ తెలంగాణ మీ ఆస్తి మీ సొత్తు మీ సొత్తును కాపాడుకోవాలంటే ఒక భారతీయ జనతా పార్టీ ఉండాలి ఆ పార్టీని గెలిపించుకుంటే అద్భుతంగా మంచి జరుగుతుంది అన్నది ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను చెప్పాడు నమ్మించాడు కానీ ఏం చేయలేడు వాళ్ళ కడుపులను కొట్టాడు ఒకరోజు కేసీఆర్ ఏమన్నాడు ఒక అద్భుతమైన సమాచారం నేను చెప్తాను అందరూ టీవీ ముందు కూర్చోండి కళ్ళు పెద్దదిగా చేసుకుని చూడండి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పాడు నోటిఫికేషన్ లేదు వెరిఫికేషన్ లేదు వాళ్ళని కడుపులో కొట్టాడు అక్కడ ఉన్న గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను డబ్బులు ఇస్తానని భూమి వసతుల్ని ఖాళీ చేయించాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఆఖరికి వారు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇల్లు రాలే డబ్బులు రాలే ఏమీ లేదు వాళ్ళ కడుపున కొట్టాడు మిస్టర్ కేసీఆర్ వారి మీద ఉన్నాయి నేను అదే అంటున్నాను అందరికీ మేలు చేస్తాను అందరినీ కడుపులో పెట్టుకుంటాను అన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కేసీఆర్ అందరి కడుపులో కొట్టాడు అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు కడుపులు కొట్టాడు రోడ్డు మీద చూపెట్టాడు ఇది కేసీఆర్ అసలు స్వరూపం నిజ స్వరూపం ఊసారి మళ్ళీ కేసీఆర్ అని కూడా తెలియజేసుకుంటున్నారు మరి ఇలాంటి ఒక ఖజనా ముఖ్యమంత్రిని దోహాల ముఖ్యమంత్రిని వాళ్ళు కూర్చున్నారంటే దానికి కారణం ఎవరు మీరు కాదా మీరు కాదా మీరు ఓటేయడం వల్ల కేసీఆర్ గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ తెలంగాణ సర్వనాశనం చేశాడు 5 లక్షల కోట్ల అప్పులు పెట్టాడు మన తెలంగాణ పరిస్థితి ఏ రకంగా ఉందంటే సందిగ్ధంలో ఉంది నా తెలంగాణ బాగుండాలని ఒకే ఒక ఆలోచన ఒకే ఒక పట్టుదల ఒకే ఒక ఆలోచనతోనే నేను పార్లమెంట్కి వెళ్ళాను తెలంగాణ కొట్టాడని తీసుకొచ్చిన ఇవాళ ఇది వాస్తవం అలాంటిది ఇవాళ
ఒక కచ్చా ప్రభుత్వం పెట్టుకుని ఈ కచ్చా ప్రభుత్వం చేసే తప్పులన్నీ మనం చూస్తూ చూస్తూ ఎందుకు ఊరుకోవాలన్నదే నా ప్రశ్న. వాడు కేసీఆర్ ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి యావత్తు తెలంగాణని తాగుబోతు తెలంగాణ చేస్తాడు.